style. మరొక కిచెన్ అండి, సో వైట్ అండ్ మనకి కంప్లీట్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉంది కదా. వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఏంటండి ఈ కిచెన్? ఏంటది ఈ కిచెన్? పేరు ప్రాటికో ప్లేస్ అండి. ప్రాటికో ప్లేస్ ఈ కిచెన్ పేరు. సో ఇది పార్టికల్ బోర్డ్ అండి. ఈ వుడ్ పేరు పార్టికల్ బోర్డ్. పార్టికల్ బోర్డ్ తో తయారు చేశారు కంప్లీట్. ఈ కిచెన్ లో ఏంటంటే ప్రత్యేకత, మీకు పెద్ద డోర్స్ అండి ఇవి. సో ఇందులో మీకు 3 సెల్ఫ్స్ వస్తాయండి. 3 అంటే మీకు ఏమైనా పెట్టుకోవడానికి, ఇందులో డబ్బాలు కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. సో మీద చాలా పెద్ద కర్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇందులో ఇది మొత్తం ఓపెన్ చేసి మధ్యలో తీసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు బాక్సెస్ అండి. స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఆప్షన్. సో ఇంక ఇదంతా కూడా ఇదే ఆప్షన్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ అండి, సేమ్ ఇది వాట్రూప్ లాగా ఉంటుంది. ఉంటుంది అవును, లైక్ వాట్రూప్ లాగా ఉంటుంది. వాట్రూప్ లాగా ఉంటుంది. సో మనకి ఇది మొత్తం సెట్ అంటున్నారు కదా, మనకి ఇది అవసరం లేదు కిచెన్ లో అనుకుంటే మనకి బెడ్రూమ్ లో వాట్రూప్ లో పెట్టేసుకోవచ్చు. వాట్రూప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం పైన ఒకటి పెట్టేసి ఫిక్స్ చేస్తే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఒకటి తీసుకుంటే మనకి వాట్రూప్ గా యూజ్ అవుతుంది, కిచెన్ గా యూజ్ అవుతుంది. ఇదేంటండి? ఇది వచ్చేసి ఇది మీకు ప్లేట్ ర్యాక్ యూనిట్ అండి. ఓకే, అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ప్లేట్ ర్యాక్ అనేది ఉంటుందా? ఉంటుందండి. ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క దాంట్లో మీకు ఈ ప్లేట్ ర్యాక్ యూనిట్ ఉంటుందండి. ప్లేట్స్ పెట్టుకుంటే మీకు వాటర్ అంతా ఇందులో మీకు డ్రైన్ అవుతుందండి. డ్రిప్ డ్రైన్ డ్రైన్ అవుతుంది, అది మీకు అందులో పోసేసుకోవచ్చు. సో చక్కగా ఇది మనకి ఫిక్స్ అవుతుంది కూడా కదా, జస్ట్ ఇట్లా పట్టుకునే ఉండే అవసరం ఉండదు. ఫిక్స్ అవుతుంది, మూవ్ చేస్తేనే అది కదులుతుంది. కదులుతుంది. ఇది ఒక ఆప్షన్ అండి. ఇది ఏదైనా పెట్టుకోవచ్చు మనకి, ఏదైనా స్టోర్ చేసుకోవడం. మనకి గ్లాస్ కూడా ఇచ్చారు కాబట్టి లైక్ గాజు డబ్బాలు ఏమైనా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు, మనకు ఈజీగా మనకు కనబడుతుంది. ఓకే, అది. సో ఇది వచ్చేసి మనకు సింక్ అండి. అవును, స్టీల్ టైప్ లో ఇచ్చారు కదా కలర్. స్టీల్ ఈ ఫినిషింగ్ వచ్చేసి మైక్రో డెకోర్ ఫినిషింగ్ అండి. స్మూత్ ఫినిషింగ్, స్మూత్ ఫినిషింగ్ ఉంటుందండి. ఫినిషింగ్ అంటే మనకి ఏమైనా స్క్రాచెస్ పడా కనపడదు, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైన్ బోర్డ్ అండి. అంటే మన ప్లేట్స్ కడిగినా ఇక్కడ పెడితే వాటర్ అంతా డ్రైన్ అవుతుంది, లోపలికి వచ్చేస్తుంది. రైట్, ఇది ఏంటండి? ఇది ఇది స్టోన్ యాక్చువల్లీ స్టోన్ వేయాలే కిచెన్ లో. ఇది మీ డిస్ప్లే లో ఇది వుడ్ అండి. వుడ్ పైన మీకు లామినేట్ వేశారు. ఓహో, జస్ట్ అంటే కిచెన్ లో ఇది యూస్ కాదు. ఇది ఏంటంటే కంపల్సరీ స్టోన్ వేయవలసి వస్తుంది. అవునవును, కిచెన్ లో జనరల్ అయితే స్టవ్ కి సరిపడే కట్ చేసి పెట్టారు మీరు, ఆ కిచెన్ బట్టి వాళ్ళ స్టవ్ బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలన్నా చేస్తారు.